కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరాశ కలిగించలేదని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు అమలు చేస్తామని అన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్లో నిర్మల ఆంధ్రప్రదేశ్ కురిపించిన వరాల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఎంతో ఉంది. వారిద్దరూ చేసిన కృషి కారణంగానే మూలపడిపోయిన అమరావతికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించారు ఈ బడ్జెట్లో. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ సభాముఖంగా హామీ ఇచ్చారు. ఆ వివరాలు ఈ స్టోరీలో. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల వర్షం కురిపించారు. కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. 2024-25 బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహాయం చేస్తామన్నారు. అలాగే పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కు కూడా ఆర్థిక సాయం చేస్తామన్నారు. విభజన చట్టంలో పొందుపరిచినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హామీ ఇచ్చారు. మొత్తానికి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరాశ కలిగించలేదని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను ఖచ్చితంగా దశల వారీగా అమలు చేస్తామన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో బడ్జెట్ను మంగళవారం ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించడానికి మల్టీలేటరల్ ఏజెన్సీలు అంటే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 15,000 కోట్లు సర్దుబాటు చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్కు, అక్కడి రైతులకు పోలవరం ప్రాజెక్టు లైఫ్ లైన్ అని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే యావత్ దేశానికి ఆహార భద్రత సమకూర్చి పెడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి అలాగే కనీస మౌలిక సదుపాయాలు, ఉదాహరణకు నీరు, విద్యుత్, రోడ్లకు నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు రాష్ట్రంలోని అభివృద్ధి ప్రాజెక్టులకు అదనపు మూలధన వ్యయం సమకూరుస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో బాగా వెనుకబడిన 3 జిల్లాలకు ప్రత్యేకంగా గ్రాంట్స్ సమకూరుస్తామన్నారు ఆర్థిక మంత్రి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, కేంద్రంలో గత 10 సంవత్సరాల నుంచి మోదీ ప్రభుత్వం కొనసాగుతోంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్ద ఎత్తున నిధులు కేటాయించుకోలేకపోయారు. దీంతో గతేడాది వరకు కేంద్రం ఏపీని పెద్దగా పట్టించుకోలేదు. కొత్తగా కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. కాబట్టి చంద్రబాబు మద్దతు లేనిదే కేంద్రంలో మోదీ ప్రధానమంత్రి పదవిలో కూర్చోలేని పరిస్థితి. కేంద్రంలో టీడీపీ మద్దతు లేదంటే మోదీ సర్కార్ సంక్షోభంలో పడాల్సిందే. ఒకవైపు రాహుల్ కూడా బాబుకు గాలం వేసి తన వైపు తిప్పుకోవాలనుకున్నా, బాబు మాత్రం బీజేపీ కూటమితో చేతులు కలిపాం కాబట్టి ఇప్పట్లో ఇండియా కూటమిలో చేరే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కేంద్ర
కేంద్ర బడ్జెట్ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగానే ఢిల్లీలో వాలిపోయి మోదీతో పాటు కేంద్రంలోని కీలక మంత్రులను కలిసి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా కోరడం, వారు కూడా అనుకూలంగా స్పందించడం జరిగిపోయాయి. మొత్తానికి మొట్టమొదటి బడ్జెట్లోని ఆంధ్రప్రదేశ్కు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చడంలో బాబు విజయం సాధించారనే చెప్పవచ్చు. మోదీ చెప్పినట్టు కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ గ్రోత్తో దూసుకుపోతుందని చెప్పేవారు. మరి ఏపీలో ఆ దిశగా తొలి అడుగులు పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని క్రెడిట్ అంతా ఖచ్చితంగా చంద్రబాబుకు దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు.